హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా ధరల పట్టిక మరియు రసీదు గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాము. భోలా మరియు షేర్ ఖాన్ గోలు యొక్క డైరీకి వచ్చారు. వారు మొదట మసాలా పాలు తాగుదాం అని అనుకుంటారు. గోలు మసాలా పాల యొక్క ట్రేలో ఇలా 6 సీసాలను పెట్టాడు. ఆ ట్రేపై గోలు మసాలా పాలు 10 రూపాయలు అని రాశాడని షేర్ ఖాన్ చూశాడు. అతడు చాలా సంతోషపడ్డాడు. అతను వెంటనే గోలుని 6 మసాలా పాలు ఇవ్వమని అడిగాడు. షేర్ ఖాన్ మరియు భోలా ఆనందంతో వెంటనే తమ సీసాలను ఖాళీ చేశారు. ఇప్పుడు షేర్ ఖాన్ గోలుకు మసాలా పాల యొక్క 10 రూపాయలు ఇచ్చాడు. కాని గోలు అతను 6 సీసాల మసాలా పాలు తీసుకున్నాడని, అందువల్ల 60 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇది విన్న షేర్ ఖాన్ అవాక్కయ్యాడు. పిల్లలు, ఈ ఇద్దరిలో ఎవరి మాట నిజమో మీరు చెప్పగలరా? అవును, గోలు సరిగ్గా చెప్పాడు. గోలు యొక్క మసాలా పాల ట్రేలో 6 సీసాలు ఉన్నాయి. అతను 1 సీసా ధరని రాశాడు. ఈ విధంగా 1 సీసా ధర 10 రూపాయలైతే 6 సీసాల ధర ఎంతవుతుంది? సరిగ్గా చెప్పారు. 6 సీసాల ధర 6×10 లేదా 60 రూపాయలవుతుంది. గోలు దీనిని షేర్ ఖాన్ కి వివరించాడు మరియు షేర్ ఖాన్ కి అర్థమైంది. ఇప్పుడు భోలా మరియు షేర్ ఖాన్ తమ స్నేహితుల కోసం 2 సీసాల లస్సీ మరియు 3 సీసాల బాదం పాలను తీసుకెళ్లాలని అనుకుంటారు. గోలు అతనికి అన్ని సీసాలిచ్చాడు. వాటితో పాటే ఇలాంటి ఒక రసీదు కూడా చేసిచ్చాడు. పిల్లలు, మీరు ఈ రసీదును చూసి దీనిని గోలు సరిగ్గా రాశాడో లేదో మీరు చెప్పగలరా? మీరు కావాలంటే వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు సరైన సమాధానం కనుగొన్నారు. లస్సీల మొత్తం ధరను కనుగొనేటప్పుడు గోలు పైసల మొత్తాన్నైతే కనుగొన్నాడు, కాని అతను 100 పైసలను 1 రూపాయిగా రాశాడు. కాని అతను రూపాయల సంఖ్య 24కి కూడడం మర్చిపోయాడు. అయితే 2 సీసాల లస్సీ ధర ఎంతవుతుంది? అవును, 25 రూపాయలు. పిల్లలు, ఇప్పుడు మీరు మొత్తం వస్తువుల యొక్క సరైన ధరను కనుగొనగలరా? శభాష్ పిల్లలు, మీరు సమాధానం సరిగ్గా కనుగొన్నారు. షేర్ ఖాన్ మరియు భోళాలు గోలుకి మొత్తం 130 రూపాయలివ్వాలి. భోళా కూడా మీలాగే గోలు ఇచ్చిన రసీదులో తప్పుని వెతికి తనకి 130 రూపాయలిచ్చాడు. ఇప్పుడు షేర్ ఖాన్ మరియు భోలా వాళ్లు కొన్న సీసాలను తీసుకొని తమ స్నేహితుల వద్దకు బయలుదేరారు. పిల్లలు, ఈ వీడియోలో మనం ధరల పట్టిక మరియు రసీదుకు అంటే బిల్కు సంబంధించిన కొన్ని అపోహలను చూశాము.